నీ కోసం శ్రావ్య కన్నా అందమైన అమ్మాయిని వెతికి తీసుకొచ్చి ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేస్తానరా. నా పెళ్లి సంగతి మీరు మర్చిపోండి. అంత ఇబ్బందిగా ఉంటే నన్నే మర్చిపోండి. కార్తీక్, కార్తీక్, ఈ దరిద్రానికి ఇంకో దరిద్రుడు కొరియర్లు పంపించాడు. పిన్ని, ఏంటే నూరు లేస్తుంది? ఏమీ లేకుండానే ఇంత ఖరీదైన చీరను నీకు పంపిస్తాడా? ఎవడేవాడు? మా నాన్న మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, ఇది ఎవరు పంపించారో నాకు తెలీదు, తెలీదు, తెలీదు. మీరెన్నైనా అనండి, కానీ నా మీద ఇలాంటి నిందు మాత్రం వేయకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. అనుడి గారు వచ్చే రాపు. రండి బాబు, కూర్చోండి. ఏమి నాయనా, అమ్మా నాన్నంతా కులాసాగానే ఉన్నారా? మా అమ్మ బాబు రేపు నిశ్చితార్థం కదా, ఊరి నుంచి వచ్చింది. కాబోయే పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాడో ఏమో కనుక్కో. ఆవిడ నాకు పరిచయం చేసినప్పుడు నేనెవరినో చెప్పాల్సిన పనిలేదా? ఎంత తప్పుడు అభిప్రాయంతో ఉన్నారో విన్నారా? క్షమించండి బాబు, తప్పైపోయింది. తెలియకేదో వాగింది. ఏనోరది, ఎంత పాపమాట అన్నావు తెలుసా? ఈ అబ్బాయి శ్రావ్య వాళ్ళ బావుగారు, పెళ్లి కొడుకు అన్నా. అయ్యయ్యో, నా నోరు పడిపోను. ఎవరో ఏంటో కనుక్కోకుండా పుసిక్కు నోరు జారాను. ఏమి అనుకోకు నాయనా, పెద్దదాన్ని చేదస్థంతో ఏదో వాగాను. నిజంగా ఇది తప్పుడు కూతే. వదిలేయండి, ఇక నుంచైనా వచ్చే బంధువులకు ముందే చెప్పండి. వినడానికే చండాలంగా ఉంది.